ఈ స్వామివారి సంగమేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఇంకా ఎంజాయ్ చేసేవాడిని అండి. కాలేజ్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడే ఉండేవాడిని అనమాట. ఇంకా ఎగ్జామ్స్ మొదలైనా లేకపోతే కదిలినా ఇంకొక భయం వేసినా ఇంతగా అనిపించినా ఎంత గొప్ప టెంపుల్ అంటే అప్పటికే కొన్ని సంవత్సరాల కొన్ని పదిహేను సంవత్సరాలు అయిపోయిందంట. ఇంకొకసారి కాలేజ్ నుంచి నడిచి ఇక్కడికి వచ్చడం ఒక టార్గెట్ అని పెట్టుకునేవాడిని. అంటే స్వామివారికి ఎంతకంటే నేను అప్పచెప్పేది ఏముండదు అన్నట్టుగా చాలా అన్నమాట. ఇదిగోండి ఎంత ఈరోజు అంటే కార్ వేసుకురావడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కానీ ఇదిగోండి చూడండి ప్రజెంట్ వ్యూ. అసలు ఎంత ఇదేదో క్వారీ రోడ్ల అంటే క్వారీ రోడ్ లాంటిది. కార్తీక మాసం కానీ శివరాత్రికి కానీ ఇక్కడ అద్భుతం అన్నమాట. ఎంత అద్భుతం అంటే అది చెప్పలేను వర్ణించలేను. ఇక్కడ కూడా చాలా తోటలు ఉంటాయి. ఆ తోటల నుంచి కంటిన్యూషన్ అనమాట ఈ గుడి. అడుగడుగు ఇక్కడ నేను నడిచిందే ఇవ్వండి. ఎందుకంటే ఆ రోడ్డు నేను వేసినప్పుడు వచ్చినప్పుడు వేసినాయి ఇవన్నీ. తర్వాత ఈ తార్ రోడ్డు కూడా అంటే ఆ టైంలో అది అని నేను వర్ణించట్లేదు కానీ అంతే అప్పుడు కూడా అలాగే ఇదే సైజులో ఉండేది. సో 4-5 ఇయర్స్ బ్యాకే కాబట్టి ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చేవాడిని. శంభో శంకర నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. అరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. మా తల్లి అమ్మవారు అన్నమాట. ఆవిడ కూడా అమ్మ తల్లి బాగున్నావా? మా తల్లి స్వామి అయ్యా పరమేశ్వర కొన్ని కొన్ని అనివార్య కారణాల చేత మళ్ళీ రాను అనుకుంటానే మొక్కుకుని నీ మొక్కు తీర్చినందుకే కొంచెం ఈ దూర దగ్గర బంధాలతోటి అతిశక్తి లేకుండా ఆనందం లేకుండా కొంచెం చిరాకులో ఉన్నానని తెలుస్తూ ఉంది. ప్రత్యేకంగా పనిగట్టుకుని చదువుకున్నప్పుడు నేను అనుకున్న దాన్ని నెరవేర్చినందుకు భగవంతుడికి ఎంత ఇదిగా ఉండాలో మరి నేను నిజంగా. ఓం నమ శివాయ నమ. ఇదిగోండి అసలు ఎంత పూర్వం ఇది, ఎంత పూర్వం అయితే ఈ చెట్లు ఈ రావి చెట్లు ఇవన్నీ ఎంత బాగుందండి. అప్పట్లో ఆ భగవంతుడి దయ వల్ల ఆ శివయ్య లీల వల్ల ఎంతో ఇదిగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇదిగోండి ఆ క్వార్టర్స్ లాగా ఇది, ఆ స్వామివారి యొక్క రథం ఇది మెయిన్ గుడి అన్నమాట. ఆ శివయ్య ఇక్కడ ఓ తెగ అన్నీ సర్దుకుంటా శివయ్య కోసం పూజ పునస్కారాలు చేసుకుంటా తెగ ఉండేవాడిని అనమాట. ఉద్యోగం అదే చదువు, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం రావాలని, ఉద్యోగం అయిపోయిన తర్వాత మంచి జీవితం రావాలని అనుకున్నాను. అక్కడితో ఆగింది భగవంతుడి దయ వల్ల. ఇదిగోండి ఈ చెట్లు, ఆ గోమాతలు అందాలు అప్పుడు కూడా ఇలాగే ఉంది కానీ ఇంకా ఇది పురాణతన ఆరాధన చేసుకునే శివయ్య రూపం అనుకున్నట్టుగా ఉండేది. ఎంతో అందంగా తీర్థిచ్చారు ఇప్పుడు. ఇదిగోండి ఇది క్వార్టర్స్ కూడా చాలా ఉంది. అదిగోండి ఇక్కడేమో దేవుడికి అమ్మ స్వామివారి కోసం కూర్చునే వాళ్ళు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ.
ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ పురాతనమైన శివాలయం కాబట్టి కాస్త అన్నాలు అది ఉండేది కొంచెం ఇబ్బంది లేకుండా కలిగించి కూడా ఉండి శివయ్యని కలిసి ఒకసారి నా బాధ కొన్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ వీలే మామూలు పవర్ఫుల్ కాదండి శివయ్య లీల ఎంత గొప్పదో మీకు నేను అనుభవాలతోటి చూపించాలి అని ఫిక్స్ అయ్యాను అంత అందంగా ఉంటుంది ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ అప్పుడిక్కడ కూడా చాలా ఇవన్నీ చేసేవారు ఆ గోడ ఇవంతా కూడా చాలా ఇదిగా ప్లెజెంట్గా ఉండేదండి ఓం నమ శివాయ నమ అప్పుడు ఇది రీసెంట్గానే కట్టారు తర్వాత నేను ఉన్నప్పుడే ఒక్కొక్క దేవుడిని వీరభద్రేశ్వర స్వామి వారి అలే ఇదిగోండి ఇంకోటి ఇప్పుడే స్వామివారి కొత్త వినాయకుడు లక్ష్మి చూడండి ఈ సావిడి ఎంత అందంగా ఉందో అదే అంటున్నాను చెక్క సావిడ్లు ఈ అంతా కూడా ఒక క్వార్టర్స్లో ఉండేది రథం స్వామివారి యొక్క రథం అన్నమాట కాస్త శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ కార్తీక మాసాల్లో ఈ రథానికి చాలా ప్రత్యక్ష ఇది ఉంది ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఎందుకంటే ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ మళ్ళీ గుర్తుండిపోయి అత్త మాటలు ఎక్కడ దిగి వెళ్తాం పూర్వం ఈ చెట్లు బట్టి మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పురాతనమైన గుడి ఎంత అందంగా తీర్థదిచ్చారో అప్పుడు ఇప్పుడు ఈ పంతులు గారే మేము ఉన్నప్పుడు పూజ చేసేవారండి ప్రతి సోమవారం ఇక్కడ అంటే ఊర్లో కాకుండా ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఇవన్నీ తిరుగుతూ ఉండేవాడిని ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు చేసేవాళ్ళం ఆ బత్తిలో మునిగిపోయి ఉండేవాళ్ళం ప్రతి సోమవారం చాలా వరకు కూడా ఇంత అంటే మరి ఇంతలా ఉండేది కాదు ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తున్నారు కానీ పాత పనులు ఏది అభివృద్ధి చేసినా ఆ పాత అన్నం మర్చిపోతాం ఓం నమ శివాయ నమ ఇక్కడ దగ్గరన్న పెట్టుకునేవాడిని అండి తర్వాత కలర్స్ మార్చేశారని చెప్పి అనుకుంటా ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ లాగా స్విమ్మింగ్స్ చాలా బాగా చేస్తారు అంటే ట్రైనింగ్స్ తీసుకునే వాళ్ళు కోచింగ్స్ అందరూ కూడా చాలామంది ఉంటారన్నమాట ఇదిగోండి మళ్ళీ మనసు బాగున్నప్పుడు నేను చూడటానికి వస్తాను అనుకున్నాను నేను ఇలా కాలినడకలో వచ్చి స్వామిని నా కారులో తీసుకొచ్చి అంతలా చేసావు స్వామి థ్యాంక్ యూ
ఓం గణపతి.